हेलो गाइस नमस्ते वेलकम बैक टू अवर चैनल दिस इज मी प्रकाश मानकोंडा मम्मंटది బంగారకొండా అందరూ ఇట్లరు నేనైతే ఎక్కడ ఉన్నాం గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా ఫస్ట్ అది ఆ పని మాత్రం చేయిరి ఇంకెట్లా అంటే సపోర్ట్ మస్ట్ కావాలి సబ్స్క్రైబర్ ని గట్టే ఆల్ మనకి ఎట్లా అంటే ఇప్పుడు ఈ రోజు రీసెంట్ గా ఆల్్రెడీ సామాన్ అన్ని ఎక్కి చేసాము యాట గీత అన్ని రెడీ ఉన్నాయి ఆడకేనాక కాలి మందో చిందో తావత అలా ఉంటది అడిగిన తర్వాత అందని చూపిచేసయ్య మీకు చేసేది ఆ మైజగాండి అంటున్నా అరే రాయిశాలేడు యాడ్ వేస్ట్ అరే తురే అన్నం అంటే తోల్ తీసేత వస్తాడు వస్తాడు మెల్ల వస్తాడు ఆనవలనే లోడే గా మీ క్యాంపస్ కావాలంటే ఆ మస్తు గంటసేకి సపోర్ట్ చేయి సబ్స్క్రైబ్ చేసుకో ఛానల్ మర్చి గైస్ యో స్కిప్ చేయకుండా చూడురి దావత్ అయితే మామూలుగా చూపిట కాలి బురాన్ అంటున్నా ఏమంటా చలో శివ చలో గైస్ మొత్తమే వచ్చేసాం అనుకో కాలి ఎట్లుందంటే మైజిగండ్ల అందం ఉంది ఫుల్ గుడి దగ్గర అయితే కార్లు పార్కింగ్ అయితే దుర్గగా కొట్లాడుతున్నాడు అయితే మేమైతే రూమ్ తీసుకున్నాము ఆల్రెడీ అన్న వాళ్ళు వచ్చేసారు రూమ్ అంతా సెట్ చేసారు సామాన్ అన్ని దిగురం చూసేటప్పటికి సో ఈ ఆటను చూపిస్తా చూస్తారా దాని పని अरे మేము పనులు చేస్తుంటే మా రాజేష్ గారు శివ గారు అలా అసలా టిఫిన్ దింగ్ తిననికోరు ఫోన్ చేస్తున్నాము న్యాయం అసలు మీరే ఎప్పుడు కానీ ఇది అయితే మామూలుగా లేదు లుక్ కానీ పబ్లిక్ తో అంతా ఇంకా ముందు గుడి దగ్గర కానీ మీరు సండే వచ్చారంటే కానీ పాగలు అయిపోతారు కదా చూడరు ఒకసారి చూడవు మస్తు అంటే మస్తు రష్ ఉంది సింగిల్ ఉంటే మింగిల్ అయిదామంటే వచ్చేసారు అయిదామంటే వచ్చేసారు మరి సెట్ చేసుకోరా మొత్తం అంతా ఫుల్ మొత్తం ఇక్కడ గల్లీ గల్లీ లొల్లి లొల్లి మొత్తం మెయిన్ రోడ్ మీద అల్చల్ ఉంది ఎట్లా అంటే జర బోనం చేస్తారు కదా వాళ్ళు కొంచెం ఇట్లా నాస్తా చేసి వచ్చినామంటే అప్పటి వరకు రెడీ అవుతుంది ఇక బోనం తీసుకొని ఓడు ఇక లోపల గుడి ఎట్లెట్లుందో ఇంక ఎట్లెట్లయిందో ఎగ్జామ్ తారీఫ్ చేస్తారు గుడిని అయితే ఇంకా రాంగ రాంగ అయితే మస్తు చేశారు కన్స్ట్రక్షన్ అవుతుంది గుడి కన్స్ట్రక్షన్ నడుస్తుంది ఇంకా పెద్దగా ఉంటారు చూస్తారు కదా పబ్లిక్ ఛానల్ మస్తు అంటే మస్తు ముంగడ చూపిస్తావు మీకు మా శివగాడు రాయిశాడు టిఫిన్ సెంటర్ కాడుకు ఏ స్నాపులు పెడుతున్నారు చూసినావా ఏ ఏందో ఏమో ఈ స్నాప్ల పిచ్చి ఏ తినే తిండి కాడ కూడా ఏ వాటర్ బ్రో ఈ స్నాప్ అంట చీచితి చూపిస్తావు ఆడేమో ఒకడు ఆడ నిలబడ్డాడు ఒకడేమో ఫోన్ మాట్లాడుతున్నా చూపిస్తావు చూసారా ఏ ఫోన్ మాట్లాడుతున్నావు అంతను హోటల్ కాడకు వచ్చాం తిందామని దాసుకొని దాసుకొని ఉన్నాడు ఆయన తెలిసేట ఆయన దరినోరు రాశానా మానా ఏ హాయ్ బ్రో ఏం శివ అంత నిమ్మడమేనా హాయ్ రా శివ ఏం చేస్తున్నావు రాజేశ్వరు నవ్విన అంటే ఎవరైనా సరే ఫ్లాట్ అవ్వాల్సిందే మొహానికి ఆ కటౌట్ కట్లా అందానికి ఆ పేస్ కార్డుకు మన క్యూట్ గా కుక్కలు కూడా ఉంటాయి బ్రో ఇండ్లక కానీ గడ్డాలు మిసాలు సింహాలకే ఉంటాయి మిసన్ దిప్పుపాయా సూపర్ సూపర్ ఒకప్పుడు అన్న టిక్టాక్ చాలా ఫేమస్ అకౌంట్ ఎవరు అవునా శివ నమ్ముతావు 100K అంటే టిక్టాక్ అది
మాటలు భయా నువ్వు అనుకోరాదు కాదురా బాబు ఫస్ట్ గుళ్ళకి వచ్చే తర్వాత ఏంటి మమ్మీ ఎవడిడు యా ఒక మంచి ముద్ద చెప్తాడు ఇప్పుడు ఇందాక మేము పెట్టిన డీసెం పక్కన ఇంకో డీసెం వచ్చింది అందులో మాత్రము ఎగ్జామ్ పొరిలినై ఎంత తెగించారా రాజేష్ బ్రో ఇందాక మనం అందులో ఉన్నారు భయ్యా మామూలుగా లేరు అందులో కానీ బాగుంది అరే మీరు ఏం మాట్లాడుతున్నారు కదా సాయంత్రం వరకు సెట్ చేశారు మామ కోసం సెట్ చేసినావు బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు ఎంత తెగించారా మామ మంచి రొట్టెల బిజినెస్ చేస్తాడు మైజిగండి అమ్మవారి దర్శనం చేసుకొని తాగొని నిమ్మనగా తినరి ఇంటికి వెళ్ళిపోరి ఇప్పుడు నెక్స్ట్ దర్శనానికి ఓనం పట్టుకొని పోయేటప్పుడు లోపల గుడి చూపిస్తా ఎట్లా అంటే సారి మంచిగా చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూస్తుంటే నువ్వు పరిచయంతో ఖాళీ అమ్మాయిలు ఇట్లా ఒక వీడియో తీసిరు అంటే అది జస్ట్ ఇట్లా నడుము దూపియంగా జస్ట్ గిది గిట్లా జస్ట్ గిది గిట్లా అనగానే లైక్ అమ్మాయిలు కాదు ముద్దులు పెట్టుకుంటే మిలియన్లు ముద్దులు పెట్టుకుంటే మిలియన్లు పోతున్నాయి భయ్య వ్యూస్ లైక్స్ కొంచెం సపోర్ట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరు యూట్యూబ్ లా కష్టపడుతున్నారు పుణ్యం పెట్టి కాదు నెక్స్ట్ చెప్పాడుతున్నా రాషన్ నచ్చి చెమచే కాదు జనం వచ్చి రాని మొన్న మళ్ళీ భక్తి అంటే చాలా ఇంపార్టెంట్ మొన్న వినాయక చవితికి అయితే గణేశుని కోసం ఒక 30 రోజులు దుమ్మొట్టిన 40 రోజులు దుమ్మొట్టిన అర్థం చేసుకుని ఎంత భక్తితో అరే గాయస్ మరి ఇంకా ఇంకా చాలా ఉంది అది మొత్తం చూపెట్టాలి ఎక్కువ లాగ్ అవుతుంది ఏం కానీ ఎడిటింగ్ లో మంచిగా ఇచ్చి పడేస్తాం మొత్తం మీద ఒక 4 ఇంచ్ చూసుకుని 4 ఇంచ్ చూసుకుని సెట్ చేసుకుంటే ఇక దబిడి దిబిడే రోజు కాస్ మొత్తం మీద చూస్తారుగా మనోళ్ళు అయితే ఇక బోనము రెడీ చేసేస్తారు మొత్తం బొట్లు పెట్టి అంత తారీఫ్ చేసేస్తారు చెల్ల ఇప్పుడు వచ్చేసరికి పక్కగా ఉంది నరకు మోడల్ రావు కాలంలో పుట్టింటారా నేను మొత్తం అనుకో ఎంఆర్పి పోయాలో మా గరిబోలము ఏం చేస్తాం అది బ్రాండ్ అది బ్రాండ్ గరిబోలం మేము గరిబోలం ఖాళీ ఇట్లా ఏ బ్రాండ్ వంటలు చేయండి మంచి ఒక వంట ఏంటంటే బట్టలు చెప్పాలి దూరం బురాన్ అనాలి మొత్తం ముందు పేదవాళ్ళు ఏంటంటే
మంట గైస్ ఇప్పుడైతే మనం ఎంట్రన్స్ దగ్గరికి వచ్చాం. టికెట్ కౌంటర్ ఇక్కడైతే మస్తు పబ్లిక్ ఉన్నారు, కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇవో లోపలికి వచ్చాం. వాళ్ళైతే మినిమం ఒక గంట సేపు నిలబడ్డాం అనుకుంటా. మొత్తం అందరికి ఈరోజే సండే రోజు, మస్తు కష్టాలు పడ్డాం. నేనైతే తెలుసా ఎలాగొట్టారు బయటికి నేను మరీ అంత ఎదవలా కనపడుతుంది. మళ్ళీ టికెట్ తీసుకొని లోపలికి వచ్చాం మేము. మొత్తం అందరు మావాడే మావాడే అని చెప్తే ఇక మళ్ళీ టికెట్ కి మళ్ళీ ఎక్స్ట్రా పైసలు పెట్టి గైస్ చూస్తున్నారా టెంపుల్ దగ్గర అయితే ఫుల్ క్రౌడ్ ఉన్నారు. మాకైతే మస్తు అనిపించింది. ఎట్లా అంటే మస్తు మంది వచ్చారు, ఫుల్ క్రౌడ్ తోని గుడి మొత్తం నిండిపోయింది. బయట లోపల అంతా మామూలుగా లేదు. ఏం మాట్లాడుతున్నావురా? క్రేజీ కొంచెం లేట్ అయింది, అందుకే మనోళ్ళు ముంగడ వెళ్ళిపోయారు. చూపించలేకపోయినా అయితే మస్తు స్కామ్ చేస్తాం మేము ఐటీ రోజు. అమ్మాయిలతో చూసి ఎప్పుడు మా పిల్ల కొన్న 30 మంది వచ్చినాం. పది టికెట్లతో ఒక 30 మంది వెళ్ళినాం. అలాగే క్రేజీ బాయ్ హాయ్ వచ్చినాము లోపల. అమ్మాయిలు అయితే బాగుంది. ఇందాక ఒక పిల్లలు చూస్తున్నారు. సిద్ధేశ్వర లాస్ట్ సిద్ధేశ్వర లాస్ట్ పరిచితుడురా నువ్వు. పెళ్లి చేసుకుంటాడు. నేను పెళ్లి చేసుకుంటాడు. గైస్ ఇప్పుడు వచ్చేసి మనం ఆల్మోస్ట్ గుడి టెంపుల్ దగ్గరికి వచ్చేసిన లోపల ఇక్కడ మనం పుట్ట దగ్గర ఉన్నాము. ఎట్లా అంటే ఇలా లోపల ఫుల్ క్రౌడ్ మొత్తం ఎట్లా అంటే పబ్లిక్ మెల్లమెల్లగా జరుగుతున్నారు. మేము కొంచెం వెయిట్ చేయాల్సి వచ్చింది. అంటే కొంచెం కాదు, చాలాసేపే వెయిట్ చేసినాము. ఎట్లా అంటే ఒక అర్ధ గంట గంట వెయిట్ చేసినాము ఖాళీ ఒక్క దగ్గరనే. లోపల జోన్కి అయితే మస్తు అనిపిస్తుండే పబ్లిక్. నువ్వు కానీ భయ ఎవరు ఆపనంటున్నా. లోపల అయితే బ్రో ఎంత కష్టమైంది బ్రో మనము. చాలా కష్టమైంది. అదే దిగే గంట 2 గంటలేదు మాకైతే. బ్రో ఏమైంది బ్రో దర్శనానికి ఎంత టైం అయింది? ఈసారి దర్శనం తొందరగా అయిపోయింది. ఈసారి అయితే చాలా లేట్ అయిపోయింది. అవర్స్ పట్టింది. చాలా మంది వచ్చారు పబ్లిక్ అయితే. ఏ మాకు టైం పాస్ అంటే మధ్య మధ్యలో చేసినాం లోపల కూడా. ఏమో చేసింది మాకైతే మధ్య మధ్యలో దేవతలు కనిపించారు, అందుకే టైం పాస్ అయిందిరా. ఇది లోపల మాత్రం మాతం చూసారు కదా ఎంత మంచిగా అండి. చలో అయ్యో మేము ఫోటోలు దిగి జర ముందుకు వద్దాము. జర గాయస్ అస్తంలో కష్టంగా పూజ మాత్రం ఇష్టంగా చేసుకున్నాము. మంచిగా అయిపోయింది. ఇక లోపల అయితే మస్తు ఫోటోలు దిగినాము. ఇంకోటి మస్తు ఎంజాయ్ చేస్తాం లోపలైతే.
మా చెలో ఈడికి లోపల గుడి దర్శనం అయిపోయింది నిమ్మలంగా చెలో ఇప్పుడు దావత్ సూర్యాసం ఇయ మందు వచ్చింది అంతా అలాగుంటుంది అక్కడ చికెన్ మటన్ రోటీ తలకాయ లాస్ట్ కంచు పప్పు చార్బీ ఉంటుంది చెలో ఈ ఆడ నుంచి ఆడుకున్నాక కొంచెం ఫోన్లో ఛార్జింగ్ లేదు ఛార్జింగ్ పెట్టుకుంటా ఛార్జింగ్ పెట్టుకొని చెలో అది సూర్యాస్తి చెలో మొత్తం అయితే బోనం అయిపోయింది అంతా ఈడికాడికి ముక్కేస్తాము ఉమ అయిపోయింది బురాన్ ఉందా లేదా పబ్లిక్ ఆ బ్రౌన్ కలర్ డ్రెస్ పిలిస్తుంది బ్లూ కలర్ ఏ దావత్ చూపిదామని నాకుంది కాకపోతే వాళ్ళు హట్ అవుతారు సో నేను చూపించలేకపోతున్నా ఇప్పుడు దావత్ చేయాలి తాగాలి నిమ్మలంగా ఇంటికి వాళ్ళు తినాయి ఉంటా గాయస్ మరి నెక్స్ట్ వీడియోతో మేము ముంగడు ఉంటా లైక్ కరు సరే ఉంటా గాయస్ బాయ్ జిల్లాలో అందగాడు నేనే అంతే అంతే అది కూడా వాస్తవం.